ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా బుజ్జు పటేల్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకులు ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందన్నారు. అన్ని మండలాల ముఖ్య నాయకుల ఆలోచన మేరకు ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం రాంపూర్ గ్రామం నుండి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించే ఆలోచన ఉందని అన్నారు. గ్రామ గ్రామాన ఇంటింటికి తిరుగుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడంతో పాటు వరంగల్ రైతు డిక్లరేషన్పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక విధి విధానాలపై అవగాహన కల్పించి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలను చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి బూత్లో జెండా కార్యక్రమంతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల బాధ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రావు, సర్పంచ్ మెస్రం నగ్నాథ్, ఎండి జహీర్, ఎస్టీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు కనక తులసిరామ్, జిల్లా నాయకులు దూడ రాజేశ్వర్, నాయకులు షేక్ సలీం, భానుతు జయవత్రావు, సోన్ కమ్లే జితేందర్, ముఖడే ఉత్తమ్, గాయక్వాడ్ భగవన్, గాయక్వాడ్ అజయ్, చాకటి మాణిక్రావు, ఆత్రం కళ్యాణ్, కొడప అచ్పత్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి హాస్య హాత్ జోడో కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యాత్ర ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంద్రవెల్లి గడ్డ మీద ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముఖ్య కార్యకర్తలతో. కాబట్టి ఈ సమావేశానికి మండలంలోని సర్పంచ్లు, అదేవిధంగా బూత్ ఎన్రోలర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ విభాగాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ కావడం అనేది జరిగింది. ఈ యాత్రకు ఉద్దేశం ఒకటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా రైతుల కోసం వరంగల్లో ఏదైతే రైతు డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఛార్జిషీటు వ్యతిరేక విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా కింది కార్యకర్త నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి వారి కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా హాస్య ఆధ్వర్యం కార్యక్రమాన్ని 25 నాడు ప్రతి గ్రామంలో జరపాలని, గడప గడపకు వెళ్ళాలని, అదేవిధంగా ప్రతి బూత్లలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని టీపీసీసీ ఆదేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని, విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా రైతులందరూ కూడా, సర్పంచులందరూ కూడా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఈరోజు ఏ రకంగా మనల్ని మభ్య పెడుతుంది, ఏ రకంగా మనల్ని మోసం చేస్తుంది, ఈరోజు రైతులతో ధరల పేరు మీద కావచ్చు, అదేవిధంగా ఉద్యోగుల పేరు మీద కావచ్చు, నిరుద్యోగులకి, అదేవిధంగా సర్పంచులకు నిధుల దోపిడీ విధానం కావచ్చు, వీటన్నిటి కూడా ఆలోచించడం అవసరం ఉండేది. రైతులందరూ కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేయకుండా తప్పకుండా కేసీఆర్ పైన పోరాటం చేయడానికి రైతులతో పాటు సర్పంచులు, ఎంపీడీసీలు అందరూ కూడా కంకణబద్ధులై పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను.